हेलो फ्रेंड्स नेनु मी श्रीहिता ई रोजट मन रेसिपी वच्चेसी शनगल चाट वेदर चल्लगा उन्नप्पुडु इला वेडिवेडिगा शनगल चाट चेसुकोनि तिंटे चाला बागुंटुंदी मीरु इंट्लो ट्राई चेयंडी ई रेसिपीनि स्किप चेयकुंडा चूसी अन्नी टिप्स फॉलो अवि चेयंडी चाला बागुस्तुंदी मा चानल सब्स्क्राइब चेयडं मर्चिपोवद्दु इप्पुडु मनं शनगल चाट चेसे आ प्रासेस एंटो చూసేద్దాం. ఒక కప్పు శనగలను తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాం. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడిగిన శనగలలోకి తగినన్ని వాటర్, అంటే శనగలు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుందాం. నేనైతే ఇక్కడ 2 నుండి 3 కప్స్ వరకు యాడ్ చేసేసాను. ఇలా మనం ఎక్కువ యాడ్ చేయడం ఎందుకంటే మనకు శనగలు నాంతే ఏంటంటే ఉబ్బుతాయి కదా, సో పైన వాటర్ ఉండాలనేసి ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేశాక దీన్ని ఇప్పుడు నా మూత పెట్టేసి ఒక 8 గంటల పాటు నానబెట్టుకుందాం. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తే మాత్రం నైట్ నానబెట్టండి, ఈవినింగ్ స్నాక్స్గా చేస్తే మార్నింగ్ నానబెట్టేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి నానబెట్టుకుందాం. సరిగా ఫ్రెండ్స్ 8 అవర్స్ నానబెట్టుకున్న శనగలు ఎంత బాగా ఉబ్బాయో ఇప్పుడు వీటిని ఒకసారి శుభ్రంగా కడుక్కొని కుక్కర్లోకి యాడ్ చేసుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్ ఇలా మొత్తం శనగల్లోని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిలోకి తగినన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ ముందే కొన్ని వేసుకున్నాను వాటర్, ఈ వాటర్ సరిపోతాయి. ఇవి మునిగేటంత వరకు వేసుకుంటే సరిపోతాయి. మీరు ఎక్కువగా వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ఈ కుక్కర్లో నుండి వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి. సో అలా రిలీజ్ అవ్వకుండా ఉండడానికి మనం ఇలా సరిపడా వాటర్ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ కుక్కర్ క్యాప్ పెట్టేసి ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారుగా ఫ్రెండ్స్ మన శనగలు ఎంత మెత్తగా ఉడికాయో. నేను ఇక్కడ 5 విజిల్స్ చేసుకున్నాను, మీకు ఉడకకపోతే ఇంకొక విజిల్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు వీటిని శ్రేణల్లోకి తీసుకుందాం. ఇలా స్ట్రెయిన్ చేయడం ఎందుకంటే ఈ శనగల్లో ఏమైనా వాటర్ ఉంటే పడిపోతాయి కిందికి. సో ఇలా స్ట్రెయిన్ చేసుకోండి, లేదంటే వాటర్ వాటర్ ఉంటాయి. ముందుగా ఈ శనగలు చాట్ చేయడానికి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఈ చాట్లో మనకు ఆయిల్ ఎక్కువగా పట్టదు, సో చూసి వేసుకోండి. ఎందుకంటే ఈ శనగలు అనేవి ఆయిల్ పీచుకోవు, సో చూసి వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీరా మరియు ఆవాలు యాడ్ చేసుకుందాం. మీకు జీలకర్ర ఆవాలు కూడా ఎక్కువగా పట్టవు. ఇప్పుడు దీంట్లోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న 2 మిరపకాయలని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కరివేపాకు మరియు పుదీనా యాడ్ చేసుకుందాం. మీకు పుదీనా ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. మనం శనగల్లో సాల్ట్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లోకి జీలకర్ర మెంతుల పొడి యాడ్ చేసుకుందాం. అలాగే పచ్చి కొత్తిమీర పొడి కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగలను యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. కింద నుండి బాగా కలుపుకోండి, లేదంటే అడుగున ఆయిల్ ఉంటుంది. పైన పచ్చి శనగలు ఉంటాయి,
కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి వేంపిన కొత్తిమీర పొడి యాడ్ చేసుకుందాం అలాగే వెల్లుల్లిరెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం 10 నుండి 11 యాడ్ చేసుకోండి అవి పెద్దగా ఉంటే సైజ్ చిన్నగా చాప్ చేసి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రుచికి తగ్గ కారం యాడ్ చేసుకుందాం మనం ఆల్్రెడీ చిల్లీస్ వేసాం సో కారం చూసి వేసుకోండి లేదంటే స్పైసీ అవుతాయి ఇప్పుడు కారం అంతా శనగలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ హీట్ అవనిద్దాం మీకు వెల్లుల్లి రెబ్బలు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే పోపులోనే కచ్చపచ్చగా దంచి వేసుకోండి నేనైతే ఇక్కడ పచ్చిగానే వేసాను లాస్ట్ లో ఇప్పుడు ఇవి హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కిందకి దించేసుకుందాం ఇవి కొంచెం వేడిగా ఉండగానే ఇందులోకి కొత్తిమీర ఆనియన్స్ మరియు టొమాటోస్ యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ క్యారెట్ తురుముకు కూడా వేసాను మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే వదిలేయొచ్చు ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే మన టేస్టీ శనగలు రెడీ చూసారుగా ఫ్రెండ్స్ మన శనగలు ఎంత బాగున్నాయో ఇప్పుడు దీనిపైన కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే సీవ్ కూడా యాడ్ చేసుకుందాం సీవ్ ఈజీగానే అవైలబుల్ లో ఉంటుంది మార్కెట్ లో దీనిపైన అలాగే నిమ్మరసం కూడా పిండుకోండి పులుపుగా చాలా బాగుంటుంది సో మన టేస్టీ శనగల చాట్ రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్‌బ్యాక్ ని నాకు అందివ్వండి బై ఫ్రెండ్స్.